కవిత అరెస్ట్ అయిద్దో లేదో అసలు లిక్కర్ స్కామ్ ఉందో లేదో విషయం ముందు పక్కకు పెడితే కాంగ్రెస్ వాళ్ళు ఈ అవినీతుల గురించి లేకపోతే కేసుల గురించి మాట్లాడితే ఏమవుతుందంటే వాళ్ళకే అది ఎసరవుతుంది ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ రాకముందు దాదాపు కాంగ్రెస్ ఒక నలభై ఏళ్ళు పరిపాలించిందని ప్రతి వాళ్ళు చెప్తున్నారు బీజేపీ తర్వాత కాంగ్రెస్ పదేళ్ళు పరిపాలించింది మరి అప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ మీద వచ్చిన ఆరోపణ ఏంది ఏంది ఏ టు జెడ్ వరకు మొత్తం స్కామ్ చేశారని అన్నారు ఇప్పుడు వీళ్ళు గట్టిగా మాట్లాడే కెపాసిటీ వీళ్ళకుందా ఎందుకంటే కాంగ్రెస్ ఏంటంటే బీజేపీకి బీటీమ్గా బీఆర్ఎస్ను ముద్రించాలి అని ఒక బలంతో ఈ వాదన తప్ప నిజంగా వాళ్ళు ఒకవేళ ఏదైనా అవినీతి జరిగింది లేకపోతే నిజంగా దోషుల్ని పట్టించాలి లేకపోతే రాజకీయాలు చేసేవాళ్ళు ఇట్లాంటి స్కాములు చేయకూడదనే ఉద్దేశం వాళ్ళకి బలంగా ఉంటే కేసు మొదలైన దగ్గర నుంచి వాళ్ళు దాని మీద సుదీర్ఘంగా పోరాటం చేయాలి ఎక్కడ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఇవాళ కొత్తగా పోరాటం దాని మీద పోరాటం ఇవాళ కొత్తగా ఏందంటే ఎలక్షన్స్ వస్తున్న ఈ తరుణంలో ఇప్పుడు గుర్తొచ్చిందా ఇప్పుడు ఇదే లిక్కర్ స్కామ్కి ఆమె అటెండ్ అయ్యి కూడా దాదాపు రెండు నెలలు దాటింది మరి దాటిన తర్వాత ఈ రెండు నెలలు ఏం చేశారు మరి ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది అంటే ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న ఈ తరుణంలో బీజేపీకి బీ టీమ్గా బీఆర్ఎస్ కానీ తెలంగాణ ప్రజల్లో ఒక చిత్రీకరించాలి ముద్రేయాలని ఒక ఉద్దేశంతో అంటే వాళ్ళిద్దరూ తోడు దొంగలే కాంగ్రెసే ఒక నిజమైన పార్టీ అంటే ఎవరితో పొత్తు లేకుండా ఎలాంటి స్కాములు లేకుండా ఎలాంటి మాకు ఆపాదించడానికే వీలు లేదు అనే టైప్లో వీళ్ళు ఏదో ధోరణితో ముందుకు పోతున్నారు తప్ప ఇప్పుడు గతంలో వీళ్ళు ఆల్రెడీ పరిపాలించిన వాళ్ళే వీళ్ళ మీద కూడా ఏ టూ జెడ్ కేసులు ఉన్నాయని అందరూ అంటారు టూ జీ స్పెక్ట్రమ్ అని లేకపోతే కోల్ అని చెప్పి లేకపోతే ఇలా ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మరి అన్నింటిలో అవినీతి ఉంది మరి వీళ్ళు చేయలేదు ఇప్పుడు వీళ్ళు గట్టిగా మాట్లాడితే బీజేపీ గవర్నమెంట్ ఇప్పుడు వీళ్ళ మీద శ్రద్ధ పెట్టింది అనుకోండి మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయండి కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు బీఆర్ఎస్ని బీటీం బీజేపీకి అంటుంది తప్ప బీజేపీలో జరిగే వాటి గురించి ఎవరు గట్టిగా మాట్లాడట్లేదు రాహుల్ గాంధీ గారు ఆయన పార్లమెంటు వేదిక మీద ఏదైతే అదాని గురించి మాట్లాడాడు అదాని గురించి ప్రశ్నించారో ఆ తర్వాత ఆయన ఏదో బెంగళూరు ఎలక్షన్స్లో మోడీలు అంటే దేశం విడిచి పారిపోయిన మోడీలు అంతా ఒకటే కుటుంబమా అని చెప్పి ఏదో కామెంట్ చేశాడు మోదీలు అంతా దొంగలే అనే టైప్లో మో కామెంట్ చేశాడు దాన్ని పరిగణలో తీసుకొని ఈయన మీద కోర్టులో దాని మీద ఏదో లాబింగ్ చేసి ఇట్లా అన్నాడు అని చెప్పి రుజువు చేసి ఈయన ఎంపీగా పనికిరాడు అని చెప్పి అనర్హత వేటు చేసి ఇవాళ ఆయన్ని ఆ స్థానం నుంచి పార్లమెంట్ నుంచి బయటికి పంపించారు అంటే ఇవాళ గవర్నమెంట్కి ఎదురుగా మాట్లాడే ఎవరైనా సరే వాళ్ళు అగ్రనాయకుడైనా సరే కింద కార్యకర్త అయినా సరే ఇవాళ బీజేపీకి మాట్లాడే ఎదురు మాట్లాడితే దేశద్రోహుల కింద ముద్రేస్తున్నారు ఇక్కడ ఒక కాంగ్రెస్ను తప్పుబడ్డానికి లేదు ఇక్కడ బీజేపీని తప్పబడ్డానికి లేదు బీఆర్ఎస్ని తప్పబడ్డానికి లేదు ఎవరు రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు వాళ్ళ అవసరాల తగ్గట్టు ఆ పరిస్థితులలో మాట్లాడుతున్నారు తప్ప పూర్తిగా ప్రజల వైపు నిలబడి నిజంగా ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఇవాళ మాట్లాడే పార్టీ ఒకటి చూపించండి ఏది లేదు ఇది ఏంటంటే నిన్నటిదాకా మీరు చూశారు బీజేపీకి బీటీమ్ బీఆర్ఎస్ అని కాంగ్రెస్ అంటుంది కాంగ్రెస్కి ఏ టీం బీఆర్ఎస్ అని చెప్పి బీజేపీ అంటుంది అంటే ప్రజలతో వీళ్ళు ఏం లేదు రాజకీయం మభ్య పెట్టడం అంటే ఇదే ప్రజలు ఇప్పుడు ప్రజలు కూడా అన్నీ గమనిస్తున్నారు పిచ్చోళ్ళు ఎవరు గారు ప్రజలు కూడా ఏంది ఇవాళ మనకి ఏ పార్టీ ద్వారా మనకి ఏం లబ్ధి చేయకూడుతుంది ఎవరి వల్ల మనకు ఉపయోగాలు ఉన్నాయని వాళ్ళు ఆలోచించుకుంటూనే ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు మీరన్నా ఇంకో క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ లిక్కర్ స్కామ్ అనేది ఉందా అని ఇప్పుడు లిక్కర్ స్కామ్ సంబంధించి మరి లిక్కర్ స్కామ్లో ఇప్పటివరకు కవితని ఈడీ అధికారికంగా దాదాపు ఒక రెండు మూడు సార్లు విచారించింది ఆమె పాత ఫోన్లు కూడా మనకి అందరికీ మీడియా కూడా చూపించుకుంటూ ఆమె వెళ్ళింది మరి అసలు కనీసం విచారణ అయిపోయిన తర్వాత సరే ఇంకా కేసులో దర్యాప్తులో భాగంగా ఇంకా మిగతా వాళ్ళం కూడా మనం స్థాయి విచారణ జరిపించాలి అంటే కవిత దాకా మళ్ళీ రావాలి అంటే విచారణ జరగాలి అందరినీ పూర్తిగా అందులో ఎవరెవరు నిమగ్నమై ఉన్నారో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం దర్యాప్తు చేయాలి అంటే దానికి అప్డేట్ అయితే ఇవ్వాలి కదా బీజేపీ గవర్నమెంట్ కూడా ఇప్పుడు కాంగ్రెస్ ఆరోపిస్తుంది అంటే సరే కాంగ్రెస్ గతంలో ఏం చేసిందని పక్కకు పెట్టండి ఇప్పుడు ప్రజెంట్ మన కళ్ళ ముందు జరిగేది ఉంది మన కళ్ళ ముందు జరిగేటప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ప్రభుత్వం అయినటువంటి ఆ పా ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళని ఆయన మినిస్టర్ని ఆఖరికి సీఎంని కూడా అందులో పెట్టారు పెట్టిన తర్వాత దాని మీద దర్యాప్తు జరిగింది ఇటు వచ్చేసి సౌత్ ఇండియా వచ్చేసి వైసీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన లీడర్స్ తర్వాత ఇప్పుడు కవిత పేరు వచ్చింది ఎంక్వైరీ అయిపోయింది మరి దాని మీద ఒక చిన్న అప్డేట్ ఇచ్చారా నా సూటి ప్రశ్న ఒకటే సార్ లోతైన అధ్యయనం నేను చేయలేదు అనుకోండి వేరే విషయం ఎందుకంటే వీళ్ళు నిజంగా దర్యాప్తు నిజంగా చేస్తున్నారంటే మనం దాని మీద శ్రద్ధ పెట్టచ్చు అవునా ఇప్పుడు ఆ రోజు ఈడీ విచారణ మూడు సార్లు పార్టిసిపేట్ చేసింది కవిత గారు అటెండ్ అయ్యారు ఢిల్లీ వెళ్ళి అటెండ్ అయ్యారు మరి దానికి సంబంధించిన అప్డేట్ సిబిఐ ఇప్పుడు ఇది జరుగుతుంది ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ మీకు చెప్తా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు నడుస్తుంది కోర్టులో ఇప్పుడు తెలంగాణ కోర్టులో నడుస్తుంది తెలంగాణ కోర్టు నుంచి కూడా ఛాలెంజ్ చేసుకుంటూ అంటే ఒకళ్ళ మీద వాళ్ళు వీళ్ళు ఛాలెంజ్ చేసుకొని సుప్రీంకోర్టుకు పోయినారు దాని మీద ఒక గడువు లేకపోతే ఇప్పుడు జూన్ ముప్పై తారీఖు లోపు నివేదిక ఇయాలను లేకపోతే బెయిల్ పిటిషన్ ఎందుకు తిరస్కరించారు ఏందనేది దాని మీద ప్రతి దాని మీద ఒక అప్డేట్ మనకు కోర్టు ద్వారా తెలుస్తుంది ఒక నిర్ణీత కాల వ్యవధి అనేది పెట్టింది కోర్టు మరి ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్కి ఏం లే టైం లిమిట్స్ ఏం లేవా ఏం లేవు అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది ఇది ఏంటంటే రాజకీయంగా ఎవరు ఎదురు తిరుగుతారో వాళ్ళను ప్రలోభపరచుకోవడానికి వాళ్ళను లోబరచుకోవడానికి ఇది ఒక బెదిరింపు చర్య తప్ప ఇదిలో ఏమీ ఉండదు ఓటు నోటికి కేసు ఉందండి మరి రేవంత్ రెడ్డి గారిని అప్పుడు అరెస్ట్ చేశారు బెయిల్ మీద బయటకు వచ్చాడు మరి వాళ్ళ ఆయన అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు జరిగిన దానికి ఓటు నోటి కేసు అయిపోయింది బయటకు వచ్చాడు కాంగ్రెస్కి కాంగ్రెస్లో పార్టీలో చేరాడు పీసీసీ చీఫ్ అయ్యాడు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ కోసం ఆయన వేరే పార్టీల నుంచి చేరికలు చేసే దాంట్లో ఆయన బిజీలో ఆయన ఉన్నారు మరి కేసు ఏమైంది అంటే గవర్నమెంట్కి ఎదురు దిగేంతవరకు తొక్కే ప్రయత్నం చేస్తారు కొంత సానుకూలంగా మారిన తర్వాత ఏంటంటే మళ్ళీ సానుకూలంగా మారితే బెదిరించారు అని చెప్పి అసలు విపక్షాలకి ప్రతిపక్షాలకి మాట్లాడే హక్కు లేకుండా చేస్తారు గవర్నమెంట్ మీద ఒక నెగిటివ్ వస్తుంది కాబట్టి అప్పుడప్పుడు ఒక కామెంట్ చేస్తారు అంతే తప్ప ఏం లేదు ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఇప్పట్లో తేలదు